ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మీడియం జువాలజీ మోడల్ పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి టోటల్గా 75 మార్క్స్ అండి. టైం 3 అవర్స్. మనకి సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. 5 5 25 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ టోటల్గా. మీరు సెలెక్టెడ్ అయిన 8 క్వశ్చన్ ఫ్రమ్ ఫాలోయింగ్ 8 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, టోటల్ 25 మార్క్స్ అండి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఫంక్షన్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటో రాయాలండి. సో మనకు అసలు ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ఏంటండి, ఈ సెల్ ఆర్గానల్ చుట్టూ సెల్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటామండి. సో ప్లాస్మా మెంబ్రెయిన్ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా పిలుస్తాం. కొన్ని లిక్విడ్ సబ్స్టెన్స్ మాత్రమే తన ద్వారా అలౌ చేస్తుంది. సో దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తుంది సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, సో వాటన్నిటి గురించి మీరు ఇక్కడ వివరించాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, F1 పార్టిసెల్స్ అంటే ఏంటో రాయాలండి. F1 పార్టిసెల్స్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. థర్డ్ నెక్స్ట్ వన్, ప్లియోట్రోపిజం అంటే ఏంటి. ప్లియోట్రోపిజం అంటే మోడిఫికేషన్స్ అవుతూ ఉంటాయండి. సో ప్లియోట్రోపిజం అంటే ఏంటో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. నెక్స్ట్ వన్, కాంప్లిమెంటరీ జీన్స్ అంటే ఏంటి. జెనెటిక్స్ లెసన్స్ నుంచి వస్తుందండి టాపిక్. కాంప్లిమెంటరీ జీన్స్ అంటే ఏంటి, వీటిని కాంప్లిమెంటరీ జీన్స్ అని మనం పిలుస్తాం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్సన్ క్రిక్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడండి. ఇది మనకి 4th యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. వాట్సన్ క్రిక్ మోడల్ అంటే ఏంటండి, మనకి డిఎన్ఏ మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో తెలిసి ఉంటుంది. డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని వాట్సన్ క్రిక్ మోడల్ అని పిలుస్తామండి. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి, ఇది కూడా మనకి జెనెటిక్స్ లెసన్ నుంచి వచ్చినండి. థర్డ్ అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే 2nd యూనిట్లో ఉంటుందండి. సెగ్రిగేషన్ అంటే ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, జీన్ పూల్ అంటే ఏంటి, ఇది కూడా మనకి 3rd యూనిట్స్ నుంచి వస్తుందండి. నెక్స్ట్, జీన్ పూల్ అంటే ఏంటి. జీన్ రెగ్యులేషన్ అంటే ఏంటి, ఇది 4th యూనిట్ నుంచి వస్తుందండి. జీన్ రెగ్యులేషన్ అంటే ఏంటో వివరించాలండి. సో ఈ విధంగా మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఇందులో మీరు 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ప్రిపేర్ అవ్వడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకొని ఇప్పటి నుంచి వీటిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ చూద్దామండి. సెక్షన్ బిలో మనకి ఎస్ఐ క్వశ్చన్స్ అండి. 5 టెన్స్ 50 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో రైట్ ఎనీ 5 క్వశ్చన్స్, 5 టెన్స్ 50 మార్క్స్ అండి. సో మనం ఇందులో ఫస్ట్ 9A సెక్షన్ చూద్దాం. డిస్క్రైబ్ ద జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద వైరసెస్. వైరస్ యొక్క జనరల్ ఆర్గనైజేషన్ అంటే వైరస్ యొక్క దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో రాయాలండి. వైరస్కి యాక్చువల్గా స్ట్రక్చర్ ఉండదు, కానీ దాన్ని ఏ విధంగా బాడీ ఫార్మేషన్ అవుతుంది, బాడీ అనేది షేప్ పర్టికులర్ షేపు స్ట్రక్చర్ ఏమీ ఉండదు, కానీ దాని యొక్క ఆర్గనైజేషన్ ఏంటి, ఏ విధంగా వచ్చింది అది, లివింగా నాన్ లివింగా అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలండి. సో 9A అండ్ B. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ లైసోజోమ్స్ అండ్ ఫంక్షన్స్. స్ట్రక్చరు దాని ఫంక్షన్ గురించి రాయాలండి. లైసోజోమ్స్ లైసోజోమ్స్ అనేవి వన్ పార్ట్ ఆఫ్ ద అవర్ సెల్. మన బాడీలో ఉండే సెల్ ఆర్గనల్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఇవి వన్ ఆఫ్ ద సెల్ ఆర్గనల్. మన బాడీలో గోల్గి కాంప్లెక్స్, మైట్రోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్, వాక్యూల్స్ ఇవన్నీ సెల్ ఆర్గనల్స్ అండి. సో అందులో ఇది వన్ టైప్ ఆఫ్ లైసోజోమ్ అనేది సెల్ ఆర్గనల్. దీన్ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అని కూడా పిలుస్తాం. సో వాటి అన్నిటి గురించి వివరించాలండి. ఎందుకు పిలుస్తాం, దానిలో మెమరీ ఎట్లా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, 10A, ఇది మనకి 1st యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండి. 10A, వాట్ ఆర్ ద లెథల్ జీన్స్ అండ్ డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద లెథల్ జీన్స్. లెథల్ జీన్స్ అంటే ఏంటి, ఇది మనకి 2nd జెనెటిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఆర్ బి, డిఫైన్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ నుంచి వస్తున్న క్వశ్చన్ అండి. ఇంటర్మీడియట్లో కూడా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఇది. ఇండిపెండెంట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్తో వివరించమన్నారు. సో ఇది కూడా మనకి యూనిట్2 జెనెటిక్స్ లెసన్ నుంచి వచ్చేయండి. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇవి మనకి 1 నుంచి వచ్చినవండి. నెక్స్ట్, 11A, రైట్ ఈ అన్ ఎస్ఐ ఆన్ ద హ్యూమన్ జెనెటిక్స్. హ్యూమన్ జెనెటిక్స్ అనే టాపిక్ పైన ఎస్ఐ రాయమన్నాడు, ఎస్ఐ రాయమన్నాడు. నెక్స్ట్, 11B, వాట్ ఈజ్ మ్యూటేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యూటేషన్ థియరీ. అసలు మ్యూటేషన్ అంటే ఏంటి, మ్యూటేషన్ అనేది వన్ ఆఫ్ ద జెనెటికల్ డిజార్డర్ అండి. సో మ్యూటేషన్స్ అంటే ఏంటి, దాని యొక్క థియరీ ఏంటి అనేది వివరించమన్నారు. సో మనకి ఇక్కడ ఈ 2 కూడా 3rd యూనిట్ నుంచి వచ్చినవి. జెనెటిక్స్ 2 నుంచి వచ్చినవి, జెనెటిక్స్ 1 నుంచి వచ్చినవి, సెల్ ఆర్గానల్స్ నుంచి వచ్చినవి ఇవి. 12A, నెరేట్ ద సెంట్రల్ డోగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. సెంట్రల్ డోగ్మా థియరీని వివరించమన్నారండి. సెంట్రల్ డోగ్మా థియరీ అంటే ఏంటి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫార్మేషన్, ఆర్ఎన్ఏ నుంచి
డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్స్, టార్గెటెడ్గా ఫైనల్గా ప్రోటీన్స్ ఏ విధంగా సెన్సెస్ అవుతాయి అంటే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని సెంట్రల్ డాగ్మా థియరీ అంటాం. సో 12 ఏఆర్ బి ఎక్స్ప్లెయిన్ ది జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్లో రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్స్, ప్రోకారియోట్లో ఈ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుందో దాని గురించి వివరించాలి. ఇది మనకి 4th యూనిట్ నుంచి వచ్చింది, మాలిక్యులర్ బయాలజీ లెసన్ నుంచి వచ్చినవండి. 13 ఏ రైట్ యాన్ ఎస్ఐ ఆన్ నేచురల్ సెలక్షన్. నేచురల్ సెలక్షన్, డార్విన్ యొక్క నేచురల్ సెలక్షన్ థియరీ గురించి వివరించాలి. 13 బిలో రైట్ యాన్ ఎస్ఐ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఒరిజిన్ ఆఫ్ లైఫ్, జీవుల పుట్టుక అనేది ఏ విధంగా జరిగిందో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి వివరించాలండి. సో మనకి ఇవి ఎక్కడి నుంచి వచ్చినండి, 5th యూనిట్ నుంచి, ఇవాల్యుయేషన్ నుంచి వచ్చినవండి. ఈ విధంగా మీకు పేపర్ అనేది ఎనాలిసిస్ చేయడం జరిగింది. ప్రతి యూనిట్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక 2 యూనిట్స్ బాగా చదివితే ఈజీగా పాస్ అవుతారండి. 4 యూనిట్స్ కానీ మీరు బాగా ఎస్ఐ క్వశ్చన్స్ చదివితే మీకు అవుట్ ఆఫ్ 70 దాటి ఈజీగా వస్తాయండి. ఎస్ఐ చదువుకుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా అందులో కవర్ అవుతాయండి, మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఎక్కడైనా ఎగైన్ ఏదైనా కొత్తగా ఏదైనా వస్తే దాన్ని ఓన్గా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి. సో ఈ క్వశ్చన్స్ ఎప్పటి నుంచి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీకు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.